APCID Chief Sunil Kumar Media to Matlatunaru Alachita. Email lo meer further ga chusukunnatlayite ayana report tayar ayin tarvata report ni marchamani adigaru nenu maardama leda anedi nenu aalochinchukone lopu ayana danni aa report ni marpulu cherpulu chesi vidudal cheyatam jarigindi kabatti report original kaadu eppudaina meeru oka expert ichinatvanti opinion edaithe untundo danlo full stop comma kuda marchadaniki villedu. మనం దాన్ని ముట్టుకొని మనం ఫుల్ స్టాప్ కామా ఎడిట్ చేసినా కూడా అది ఇట్స్ నాట్ ఒరిజినల్, దానికి వ్యాలిడిటీ మొత్తం పోతుంది. ఎక్స్పర్ట్ ఏమైతే రాశాడో ఫుల్ స్టాప్కి కామాకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. దాన్ని యథాతథంగా మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాలి తప్ప దాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఈ రిపోర్ట్లో ఆయన చెప్పినట్టుగా ఆ సర్క్యులేషన్లో ఉన్నటువంటి సర్టిఫికెట్ ఆయన చూసి నేను ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది కాదు, దీన్ని మార్చారు కాబట్టి ఇది ఒరిజినల్ కాదని చెప్పడం జరిగింది. సో ఈ వాస్తవాన్ని మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా కొన్ని ఐటీ యాక్ట్ కింద, ఐపీసీ కింద కొన్ని నేరాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. తర్వాత కాలంలో దీని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. 67 దానిలో పేరుంది కదండి, పోతిని అని పేరుంది కదా. ఉంది, మా దగ్గర ఉంది. అలాగే మీ సూచన నేను అనంతపూర్ ఎస్పీ గారికి తెలియజేస్తాను, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించుకుంటారు. నేను చెప్పాను కదా మీరు చెప్పిన దానికి, అదే మీరు చెప్పింది నేను చెప్తాను. ఆయన మీరు అది ఎంపీ గారిని అడగాలి, మీరు నన్ను అడిగితే ఎలాగా? ఎంపీ గారు ఏమన్నారో నాకు తెలియదు, నాకు తెలియకుండా నేను ఎలా దాని మీద కామెంట్ చేస్తాను? అది మీరు డీజీపీ గారిని అడగాలి. నేను డీజీపీ కాదు కదండి, నేను ఏడీజీ సిఐడి. కోర్టు వారి నుంచి ఉత్తర్వులు అందితే తప్పకుండా ఆ మేరకు విచారణ చేస్తాం. అందరి మీద, ఇంక్లూడింగ్ పోతిని గారు అందరి మీద. దీనిలో ఎప్పుడైనా సరే ఒక ఫేక్ డాక్యుమెంట్ కానీ ఒక ఫేక్ వీడియోని కానీ సర్క్యులేట్ చేయడం అనేది నేరం. సో ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి మీద తగిన చర్యలు ఉంటాయి. ఉంది, మాకు ఫిర్యాదు అండి. ఎవరు అంటే, మేము విచారణ చేసిన తర్వాత కదా అవన్నీ తెలిసేది. చూద్దాం, అవసరమైతే దాన్ని కూడా తీసుకోవచ్చు. అలా అలా ఎందుకు
నాకు నా దగ్గర ఉన్న సమాచారం నేను చెప్పగలుగుతాను, కానీ నా దగ్గర లేని దాని గురించి మీరు అడిగితే నేను చెప్పలేను. సి ఐ కాంట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్, రైట్? ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడాను అంటే ఒక అధికారిగా నా దగ్గర ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ కానీ ఓకే ఒక ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ ఉంటే దాని మేరకే నేను మాట్లాడాలి. అది దాటి నేను ఊహాగానాలు నేను చెప్పకూడదు. ఇప్పుడు ప్రస్తుతం వరకు వాళ్ళే చేస్తున్నారు. మీకు దాని మీద ఆయన వివరణ ఇచ్చాడు అథెంటిక్ అని. ఏం చెప్పాను? నాకు వచ్చిన ఫుటేజ్ని ఎడిట్ చేశారా లేదా అంతవరకే చెప్పాను. దాని లోపల ప్లే అయిన వీడియో ఏదైతే ఉందో దాని గురించి నేను ఎలాంటి అభిప్రాయం ఇవ్వలేను, ఇవ్వలేదు. అదే కదా చెప్పింది ఆయన. దాని మీద మీకు ఆ లాస్ట్ లైన్ దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా మీకు రికార్డ్ చేసిన దానికి, రికార్డ్ చేసి నాకు పంపింది ఒరిజినల్ అని ఇచ్చాను. ఆ లోపల ఏదైతే ప్లే అవుతుందో ఆ వీడియో కాల్ అది ఒరిజినల్ కాదు, నేను చెప్పలేను అన్నాడు ఆయన. నేను చెప్పలేదు అని కూడా అన్నాడు. ఇంకొక మాట, అసలు అది ఒరిజినల్ కాదో తేల్చమని నన్ను అడగలేదని కూడా అన్నాడు. మీరు క్లియర్గా ఈమెయిల్లో చూసుకుంటే ఉంది. అన్నీ స్పెక్యులేషన్ అండి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.